మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల శని త్రయోదశి రాబోతుంది. శని దోషాలు అంటే అర్ధమ శని, అర్ధాష్టమ శని మరియు ఏలినాటి శని లాంటి దోషాలు ఉన్నవారు ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేస్తే వారిపై ఉండే శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. నవగ్రహాలలో ప్రతి గ్రహానికి ఒక తిది, నక్షత్రం, ఒక వారం, ఒక హోరకాలం, ప్రీతికరమైన పదార్థాలు మరియు ఇష్టమైన వస్తువులను మన పూర్వీకులు నిర్ణయించారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఆయా గ్రహాలకు తగిన సమయంలో శాంతి పూజలు లేదా దానాలు చేస్తే ఆయా గ్రహ దోషాలను తొలగించుకోవచ్చు. అలాగే శని గ్రహానికి కూడా ఇవన్నీ చెప్పబడ్డాయి. శని దోషం ఉన్నవారికి ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. శని దోషం వలన అనవసర ఖర్చులు పెరిగిపోవటం, ఎన్నో అపనిందలను ఎదుర్కోవటం, ఆరోగ్య సమస్యలు రావటం, ఇంట్లో మీ మాటకు విలువలేకపోవటం, ఉన్న ఉద్యోగం పోవటం లేదా అసలు ఉద్యోగం దొరక్కపోవటం, ఇలా ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. ఇలా శని దోషాలు ఉన్నవారు శని త్రయోదశి నాడు పూజలు జరిపించాలి. నెలలో ఒక్కసారి మాత్రమే శని త్రయోదశి వస్తుంది. కొన్ని నెలలలో 2 సార్లు శని త్రయోదశి వస్తుంది. శనివారానికి అనుకూలమైన కాలం శనిహోరకాలం. ఈ హోరకాలం ప్రతి శనివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం సమయంలో 1 గంట నుండి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుండి 9 గంటల సమయంలో ఉంటుంది. ఇలా ఈ సమయంలో శని పూజ చేసినట్లయితే ఆయన ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. కానీ శని త్రయోదశి కాలంలో ఆ రోజంతా శనీశ్వరుని యొక్క పూజకు అనుకూలమైనదే. ఈరోజు నువ్వుల నూనెను ఒంటికి రాసుకుని గంట తరువాత తలస్నానం చేయాలి. ఆ తరువాత శనీశ్వరుడి యొక్క మంత్రాలను పఠించాలి. శనీశ్వరుడికి తైలాభిషేకం లేదా రుద్రాభిషేకం చేయించాలి. శనీశ్వరుని యొక్క అష్టోత్తరాలను పఠించాలి. అలాగే ఈరోజు శివపురాణం లేదా హనుమాన్ చాలీసాను చదవాలి. ఈరోజు నువ్వులు, నువ్వులతో చేసిన లడ్లు దానంగా ఇవ్వాలి. బ్రాహ్మణులకు నీలిరంగు బట్టలను దానం ఇవ్వాలి. నేరేడు పండ్లు, సిమెంటు, ఇనుప వస్తువులను అవసరమైన వారికి దానం ఇస్తే శని యొక్క ప్రభావం తగ్గుతుంది. వృషభరాశి, కన్యారాశి, సింహరాశి మరియు ధనస్సు, వృషిక, మకర రాశి వారికి ఈ సంవత్సరం శని తీవ్రత ఎక్కువగా ఉంది గనుక ఈ రాశుల వారు శనీశ్వరుని యొక్క ప్రభావాన్ని తగ్గించుకొని సంతోషంగా ఉండాలంటే ఈ శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి పూజలు చేసి తైలాభిషేకం లేదా రుద్రాభిషేకం చేయించి అష్టోత్తరాలను పఠించాలి. మరి మీరు కూడా ఈ రాశుల వారైతే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి శని ప్రభావాన్ని తగ్గించుకొని మంచి ఫలితాలను పొంది సంతోషంగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.